కాకినాడ జిల్లా ప్రతిపాడులో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కులను ఎమ్మెల్యే పర్వత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకంలో మండలంలోని 1373 పొదుపు సంఘాల్లోని 13591 మంది సభ్యులకు ప్రభుత్వం నుండి 10,54,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాటుపడుతుందన్నారు. మహిళ సంక్షేమానికి అత్యధిక పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గోడాల విజయలక్ష్మి, ఎంపీపీ సుధాకర్, వైఎస్ ఎంపీపీ బంక్శ్రీను, అనవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు దలే చిట్టిబాబు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రతి గ్రామంలోని కూడా డోక్రా అక్క చెల్లెమ్మలు మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొరెట్టుకోవడం జరిగింది. ఆయనలో 3 వాయిదాల రూపాయల 30 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి డోక్రా అక్క చెల్లెమ్మలకు, 1373 సంఘాలకు, 13,700 మంది లబ్ధిదారులకు 30 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సిద్ధాస్తుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు గతంలో మళ్ళీ కేవలం ప్రభుత్వానికి